మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వం వక్రీకరించి ఆరోపిస్తుందని నేడు నిరసన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్యామరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధాన రహదారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని, ఏకకాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 100,000 రూపాయల రుణమాఫీ చేశారని వారు గుర్తు చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రతిపక్షాలపై బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టిందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్యామరెడ్డి, కౌన్సిలర్ బుర్రా అనిల్ కుమార్, ఎంపీటీసీ నాగులు, ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షులు బొట్ల బాబు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న ప్రెస్ మిత్రులు ఉచిత కరెంటు గురించి ఆ సందర్భంలో ఒక క్వశ్చన్ అడిగితే అక్కడ రేవంత్ రెడ్డి గారు చిన్నకారు సన్నకారు రైతులు తెలంగాణ రాష్ట్రంలో 95% ఉన్నారు కాబట్టి వాళ్లకు 8 గంటల కరెంటు సరిపోతుందని రేవంత్ రెడ్డి గారు చెప్తే దాన్ని ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము కేటీఆర్ గారు తప్పుగా వక్రీకరించి దాన్ని ఉచిత కరెంటు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇయ్యద్దు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలను అగమ్య గోచరానికి గురి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గారి యొక్క దృష్టి బొమ్మను దహన కార్యక్రమం పిసిసి ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ప్రెస్ మీట్లో జరిగినటువంటి సంభాషణలో భాగంగా మీ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తారని ఒక ప్రెస్ అతను అడగగానే మేము ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ 24 గంటలు కరెంటు ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇచ్చుట్ల ఇస్తున్నారు కాబట్టి దాంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దోపిడీ ఎక్కువైందని కేసీఆర్ గారు చెప్పడం ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ ముంగడ చెప్పడం జరిగింది. దాన్ని వక్రీకరణ పరిచి ఈ రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు ఇయ్యడని ఒక అబద్ధపు బూటక ప్రచారం చేసి ఈరోజు రైతులను ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయడానికి ఈ పన్నాగం పన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓ రోజు అలాగా ఏదో ఒక నింద చేయడం అనేది జరుగుతుంది.